తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం షాపుల మీద ఉన్న ప్రేమ ప్రజల ఆరోగ్యం మీద లేదని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి విమర్శించారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి వల్ల ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా లక్షల్లో జనాలు మృతి చెందినప్పటికీ అవేమీ పట్టనట్లుగా ప్రజారోగ్యాన్ని పక్కన పెట్టి వైన్ షాపులు తెరవడం ఏంటని ప్రశ్నించారు. మద్యం దుకాణాల వద్ద జనాలు గుమికూడడంతో వ్యాధి బారిన పడే అవకాశం ఉందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థలన్నీ లాక్డౌన్ను ఇంకెన్ని రోజులు పొడిగించాలని చెబుతుంటే పాలకులు మాత్రం అవేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పారిశుద్ధ కార్మికులు, ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు, పోలీసులు మరియు చాలా ప్రజా సంఘాలు ఈరోజు తోడ్పడడం వలన మరియు మీడియా సహకారంతో ఈరోజు కరోనా మనం తగ్గించుకోగలిగినాం. వాళ్ళు ప్రాణాలకు తెగించి కరోనాను ప్రజలకు దూరం చేసే ప్రయత్నంలో వాళ్ళ సేవలు నిజంగా మరవలేమి. కాబట్టి ఈరోజు వెందుర్తి పట్టణంలో ఇక్కడి స్థానిక ప్రజలు, నాయకులు, మీడియా సిబ్బంది అందరి పిలుపు మేరకు ఇక్కడికి రావడం జరిగింది.